పేరు ఎం కృష్ణారావు. నేను ఇంతకుముందు తక్కువ బడ్జెట్లో కొన్ని ఇల్లు చేశాను, కొన్ని ఇంకా వేరే వేరే వీడియోలు కూడా చేశాను. నేను ఇప్పుడు పొదుపు గురించి ఒక ఈ రోజుల్లో జనరేషన్లో ఉన్న పిల్లల గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఈ రోజుల్లో జనరేషన్ వాళ్ళ పిల్లల కోసం చెప్తున్నాను. పొదుపు అనేది పూర్వకాలంలో, ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, చదువు అయిపోగానే ఉద్యోగాలు వస్తున్నాయి, గవర్నమెంటో ప్రైవేటో ఏవో ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఓకే సంపాదిస్తున్నారు, 5 కానీ 10 కానీ 15 కానీ 20 25 లక్ష 20 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బు సంపాదిస్తున్నారు, పొదుపు చేయట్లేదు. ఆ డబ్బు వచ్చిన దానికి అలాంటి ఖర్చులే ఉన్నాయి ఈ రోజుల్లో. టిఫిన్లు, రకరకాల భోజనాలు బయట, మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఈ రోజుల్లో ఈ రకంగా ఉన్నాయి ఖర్చులు. పూర్వకాలంలో ఇలా ఉండేది కాదు. ఏముంది, ఇంట్లో వండిన భోజనము, చపాతి, రొట్టె, జొన్న రొట్టె, గట్కలు, ఇలా తెచ్చిన శాలరీని ఒక 60% తిని 40% వెనకాల వేసుకొని మన తాతలు, తల్లిదండ్రులు మన ఆడపిల్లల పెళ్లి చేశారు, పొలాలు కొన్నారు, ఇండ్లు కొన్నారు, ఇలా సంపాదించారు. వాళ్ళు డబ్బులు 60% తిని 40% వెనకాల దాని మీద దీని మీద ఇన్వెస్ట్ చేశారు. అది కొంతమందికి ఉపయోగపడింది. ఇప్పుడున్న జనరేషన్ అలా సంపాదించలేకపోతున్నారు. డబ్బులు అలాగే వస్తున్నాయి, వాళ్ళ ఖర్చులు కూడా అలాగే ఉంటున్నాయి. ఇప్పుడు జనరేషన్లో 1 తారీఖు శాలరీ వచ్చింది అని అంటే 20 తారీఖు వరకు మొత్తం జోబులు ఖాళీ, ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గర హ్యాండ్ లోన్ అడుకోవడం, మళ్ళీ 1కి వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం, ఇలా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పోతే 1 సంవత్సరంలోపు ఇతను అప్పుల భూమిలో కూడుకుపోతున్నాడు. అలా అని నేను చెప్పట్లేదు. ఇది పూర్వకాలం పెద్దలు ఆచరించిన పద్ధతినే మనము ఇప్పుడు ఆచరిస్తే మనం కూడా ఇండ్లు కొనొచ్చు, ఇండ్లు కట్టొచ్చు, పొలాలు కొనొచ్చు, ఆస్తులు వెనకాల ఇయ్యచ్చు. ఎలా? వాళ్ళు అప్పుడు 60%తో భోజనం, తిండి, అన్ని ఇంటి సకలం అన్నీ చూసుకొని 40% వెనకాల వేశారు. ఇప్పుడు మనం కూడా, వాళ్ళు 40 వేశారు, మనం 35% వేసుకుందాం వెనకాల. ఉదాహరణకి 10,000 జీతమే అనుకుందాం. ఒక వ్యక్తికి 10,000 రూపాయల జీతం వచ్చింది, అతను 3,500 రూపాయలు 35% పక్కన పెట్టేసి మిగతా 65%లో అతను భోజనము, ఇంటి ఖర్చులు అన్నీ చూసుకుంటే ఆ 35%ని అతను మర్చిపోవాలి కొద్ది రోజులు. ఆ 35%ని అతను లాంగ్ మార్గదర్శి కానీ, మంచి పేరున్న కంపెనీలో, ముంచి వేయని కంపెనీలో చీటీ వేసుకొని, మార్గదర్శి, శ్రీరామ్ ఇలాంటి పేరున్న కంపెనీలో చీటీ వేసుకుంటే, లాంగ్ చీటీ 50 నెలలు 100 నెలలు చీటీ వేసుకుంటే, ఆ డబ్బుని తిరిగి చూడకుంటే ఆ డబ్బు ఒకరోజు కుప్పై కూర్చుంటుంది. ఆ డబ్బుతో మనము ఇండ్లు కొనొచ్చు, ఒక్కొక్కసారి ఇండ్లు, స్థలాలు మనకు కావాల్సినవి, లేదా మన వయసు అయిపోయిన తర్వాత మన ఇతర ఖర్చులకు, ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి. వచ్చింది వచ్చింది ఖర్చు పెట్టుకుంటున్నారు, వెనకాల వేయట్లేదు. రేపు చూద్దాంలే, రేపు చూద్దాంలే అని అనుకుంటున్నారు ఈరోజు పిల్లలు. జనరేషన్లో అలా అనుకోకుండా పిల్లలందరికీ నేను నమస్కరించి చెప్పేది, మీరు ఈ రోజు నుండి నేను చెప్పినట్టుగా 35% మీరు దాని వెనకాల వేసుకున్నారనుకోండి, రేపు మీ పిల్లల భవిష్యత్తు, మీ భార్య భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు, నీ తోడబుట్టిన వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళందరిలో నీ పేరు మంచిగా ఉంటుంది. మా అన్నయ్య ఇంటికో, మా ఎవరింటికి వెళ్ళినా, మా ఎవరు అలా డబ్బు జమ చేసుకొని ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చే బంధువుల్లో పేరు మంచిగా ఉంటుంది, వాళ్ళ తోబుట్టువుల్లో పేరు మంచిగా ఉంటుంది, వాళ్ళ అన్నదమ్ముల్లో పేరు మంచిగా ఉంటుంది. అరే మనోడు,
మంచిగా డబ్బు సంపాదించారా అన్నట్టు ఉంటుంది. కానీ నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ మీ శాలరీ మీద మీ బిజినెస్ మీద సంపాదించే ఏ విధంగా సంపాదిస్తారు, కూలి పని చేసైనా సరే, ఉద్యోగం చేసైనా సరే, వ్యాపారం చేసైనా సరే, ఏ విధంగా డబ్బులు సంపాదించినా కూడా 35% మనది కాదు అనుకొని వెనకాల వేసుకున్న వ్యక్తి ముందు చూపు గల వ్యక్తి అవుతాడు. పూర్వకాలంలో మన పెద్దలు ఆ విధంగా ఆచరించారు, కానీ ఇప్పుడు మనం కూడా ఆచరిస్తాం. కానీ ఈ రోజుల్లో ఈ ఫుడ్ ఇవి అలవాట్లు పడి ఖర్చులు కూడా పెరిగినాయి. ఆ కొంచెం ఖర్చులు తగ్గించుకొని ఈ విధంగా చేసుకుంటే మీకు ముందు భవిష్యత్తు బాగుంటుందని నాది ఒక సలహా. నా సలహా మీకు నచ్చినట్టయితే నాకు ఒక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కృష్ణారావు.